అందరి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మనందరం ఒకటే, మన మీద దాడులు ఎక్కువైనాయి. ఇవాళ దాడులు ప్రతి ఒక్కరు కూడా వయసులంటే చిన్న చూపు అయిపోయింది. ప్రతి ఒక్కరికి ఇవాళ విన్నవించేది ఏమంటే, ఏ ఆర్య వయస సోదరైనా సరే, ఏ పార్టీ ఉండొచ్చు, ఏ కథ ఉండొచ్చు, ఎవరిష్టం వాళ్ళది మాకు సంబంధం లేదు, కానీ ఆర్య వయసుల చోదికి ఎవడు వచ్చినా, ఎవడు దాడి చేసినా, ఎవరు వాళ్ళపైన చేయి చేసుకున్నా మనందరంగా కలిసికట్టుగా పనిచేయాలా. ఎవడిగినా మనమే చెయ్యొత్తాం, మళ్ళా చెయ్యొత్తండి. వాడు గుద్దితే మీరు గుద్దండి. ఏ ఒక్కరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఒక్కడిగినా మీ జోలికి వచ్చి ఎవరిని అధిక ప్రసంగం చేసి ఏ రౌడీజం చేసినా మనందరం కలిసి పనిచేద్దాం. ఆ రౌడీతనాన్ని కట్టి పెట్టాలా. మనందరం కూడా ఇవాళ మన మీద చులకన అయిపోయింది. ఇవాళ అందరికీ ఇవాళ అదేవో ఏ రెడ్డో బిడ్డో అయితే ఇవాళ దాడి చేస్తారా? ఇవాళ వయసుని జరిగిన సంఘటన చాలా దారుణం అది. ఇవాళ వాళ్ళ పార్టీ వాళ్ళే ఖండించితే, వాళ్ళ పార్టీ వాళ్ళకి న్యాయం చెప్తే, వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి తంతే దానికి న్యాయం చెప్తే అది కూడా తప్పనే పరిస్థితి కానీ వస్తూ ఉంది. అందుకని నేను చెప్తున్నా, వైస సోదరులు విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యంగా మహాసభ వాళ్ళకి ముఖ్యం చేస్తున్నా. మహాసభకు ఏ రాజకీయ పార్టీలకు అతీతంగా కాకుండా రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా అధ్యక్షుని ఎన్నుకుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్టుందంటే, ఇక్కడ దొంగతనంగా దౌర్జన్యంగా ఇవాళ ఓటు హక్కు లేకుండా, ఎన్నికల పద్ధతి లేకుండా దౌర్జన్యంగా మహాసభను ఆక్రమించుకున్నటువంటి మహాసభ అధ్యక్షుడు ఇవాళ ఆ రాష్ట్రంలో వెళ్తున్నాడు. వయసులు అయ్యాల ఒకటి ఒకటి మేము కోరేది, ఈయనకు పవర్స్ లేవు. ఇప్పుడు 6 నెలల ముందే ఈయన పదవి అయిపోయింది. కానీ దౌర్జన్యంగా ఇవాళ మహాసభలో కూర్చొని ఇవాళ పరిస్థితి ముందు ముందు తీసుకుపోతున్నాడు. మేము ఒకటే చెప్పేది, ఈ దౌర్జన్యం సాగకూడదు, మనందరం కలిసికట్టుగా పనిచేయాలా, ఎన్నికల పద్ధతిగా నడిపి ఎన్నికల పద్ధతులు అధ్యక్షుని ఎన్నుకుంటే అది చెల్తుంది, కానీ లేకుండా చెల్లదు. అందుకే మహాసభ ఏ నిర్ణయాలు తీసుకున్నా ఇది చెల్లదు. మహాసభ వాళ్ళు తెలంగాణ ఉన్న ఆస్తులు, అదేవిధంగా విజయవాడ ఉన్న ఆస్తులు అమ్మి విజయవాడ నుంచి అమర అక్కడ ఉన్నటువంటి తెలంగాణ నుంచి షిఫ్ట్ ఈ రెండు షిఫ్ట్ చేసి అమ్మి వైజాగ్లో పెట్టాలనే ప్లాన్తో ఇవాళ ముందుకు పోతున్నారు. ఇదంతా కలిసికట్టుగా చేసి డ్రామాలు చేసి ఈ యొక్క వయసుల మహాసభ యొక్క ఆస్తులు కొట్టేసేదానికి ప్లాన్ చేస్తున్నారు అని మాకు ఒక రూఢిగా తెలిసింది. ఈ మహాసభ 26వ తారీఖు మహాసభ మీటింగ్ పెడుతున్నారు విజయవాడలో. ఈ మహాసభలో చర్చిస్తారంట ఈ విషయాలు. ఒకటే చెప్పేది, ఆర్య వయస సోదరులారా, ఏ ఒక్కటే అసలు ఆస్తులు అమ్మేదానికి ఎవరికి హక్కు లేదు. ఈ యొక్క అధ్యక్షుడు టెంపరవరీ, ఈయనకు పవర్స్ లేవు. ఈయన దౌర్జన్యంగా వచ్చినటువంటి ఎన్నిక పద్ధతులు రాకుండా దౌర్జన్యంగా వచ్చినటువంటి అధ్యక్షుడు ఈయన. కాబట్టి ఏ ఒక్క వయస సోదరుడు 26వ తారీఖు వీళ్ళు చర్చించే విషయానికి మనం అందరం అడ్డం పలికి ప్రతి ఒక్కరు కూడా అక్కడ నిలదీసి ఈ యొక్క విషయాన్ని చర్చించకుండా మన ఆస్తులు కాపాడుకునే బాధ్యత ఉంది. ఇవాళ వయసులు కాపాడ గౌరవ ముఖ్యమంత్రి చాలా